కీర్తనల గ్రంథంలో నుండి 5వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహోవా నా మాటలు చెవిన బెట్టము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా నా దేవా, నార్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ కీర్తనల గ్రంథాన్ని దావీదు రాసినట్లుగా పైన మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రంథం. సహజంగా మనం ఏంటి కీర్తన గ్రంథం అనేసరికి కొంచెం దాని తక్కువగా మనము అంచనా వేస్తూ ఉంటాం. మిగిలినటువంటి గ్రంథాలకిను కీర్తన గ్రంథంకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కీర్తన గ్రంథంలో విశ్వాస అయినటువంటి వాడు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాడు అనేటువంటిది స్పష్టంగా కీర్తన గ్రంథంలో మనకి క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. మిగిలిన గ్రంథాల్లో లేనటువంటి కొన్ని అనుభవాలు కీర్తన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే భక్తులు ఆ రోజున వాళ్ళు రాసినప్పుడు, దావీదు కానీ ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరు రాసినా సరే, వాళ్ళు రాసినప్పుడు వాళ్ళకి మనసులో ఏమనిపించిందో అనిపించినంతా కూడా వాళ్ళు రాశారు ఆ రోజున. అంటే వాళ్ళకి ఒక్కోసారి దేవుడు వారిని విడిచిపెట్టినట్టుగా వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు అదే అనుభవాన్ని వాళ్ళు రాశారు కీర్తన గ్రంథంలో. అలాగని వాళ్ళకి ఏమనిపిస్తే దాన్ని వాళ్ళు రాశారు. గమనించండి, అంటే మనం మనకేదనిపిస్తే అది దేవుడు సమ్మతిస్తాడా అని అంటే, మనకేదనిపిస్తే దేవుడు దాన్ని సమ్మతిస్తాడని అన్న సపోర్ట్ చేయడానికి మాట చెప్పట్లేదు. కానీ అంటే ఈ కీర్తన గ్రంథం అంటే ఎక్కడో కూడా పై పైన వేషధారంతో కొన్నటువంటి రీతిగా ఈ గ్రంథం ఉండదు. ఈ గ్రంథం ఏంటంటే ఉన్నట్లుగా విశ్వాసమైనటువంటి వాళ్ళు, ఆ రోజు దావీదు కానీ మిగిలిన వారు కావచ్చు, వాళ్ళకి ఏమనిపించింది అనిపించినట్లుగా వాళ్ళు రాయడం మనం చూస్తుంటాం. అంటే వాళ్ళకి అనుభవాన్ని వాళ్ళు దాచుకోలేదు, వాళ్ళు క్లియర్గా వాళ్ళకి అనిపించినటువంటి దాన్ని ఆ రోజున వాళ్ళు రాసేవాళ్ళు. కోర్స్ మనకు అనిపించిన ప్రతిదీ మనం చేస్తామని అనిపించిన ప్రతిదీ మాట్లాడడం అనేటువంటిది దేవుడు అంగీకరించినప్పటికి కూడా ఒక రకంగా కీర్తన గ్రంథం ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే, వాళ్ళకి లోపల దేవుని మీద విశ్వాసం లేనప్పుడు వాళ్ళు దాన్ని వ్యక్తపరిచారు. వాళ్ళకి దేవుడు విడిచిపెట్టేసాడు అనిపించినప్పుడు వాళ్ళు దాన్ని వ్యక్తపరిచారు. లోపల విశ్వాసం లేనప్పటికీ విశ్వాసం ఉన్నట్లుగా వాళ్ళు రాయలేదు అక్కడ. వాళ్ళు విశ్వాసం లేనప్పుడు, లేదంటే వాళ్ళకి దేవుడు దూరంగా ఉన్నాడు అనిపించినప్పుడు, దేవుడు మమ్మల్ని వాళ్ళని విడిచిపెట్టేసాడు అనిపించినప్పుడు వాళ్ళు అదే రాశారు. వాళ్ళు దేవుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం కూడా మాట్లాడచ్చు అంటే అలా అది కరెక్ట్ అని చెప్పను. కానీ ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి అనిపించింది రాశారు. అయితే ఇప్పుడు దేవుడు దాన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు? ఒక్కోసారి వాళ్ళకి అనుభవాలంటువంటివి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా సరే, దేవుడు విడిచిపెట్టేశాడని వాళ్ళు రాసినప్పటికీ, ప్రభు మమ్మకి ఎందుకు దూరంగా ఉన్నామని వాళ్ళు అన్నప్పటికీ, దేవుడు నిజంగా వాళ్ళకి దూరం అవనప్పుడు కూడా వాళ్ళు రాసినప్పుడు దేవుడు ఎందుకు ఉంచాడు గ్రంథంలో అని ఆలోచన చేస్తే, అంటే వాళ్ళు రాసింది కరెక్ట్ కాబట్టి దేవుడు ఇందులో పెట్టలేదు. అంటే మనిషి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో దేవుడు మనకు చూపించే ప్రయత్నంలోనే ఈ గ్రంథాన్ని ఇక్కడ మనకి ఉంచాడు. అంటే అది కరెక్ట్ కాబట్టి బైబిల్ ఉందని కాదు, కానీ వాళ్ళు ఎలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నారు అనేటువంటిది, మనిషి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అనేటువంటిది దేవుడు మనిషిగా లేదా ఈ రోజున్న బైబిల్ చదువుతున్న మనకి తెలియపరచడానికి ఈ గ్రంథాన్ని మనకి అందులో పొందుపరిచి ఉంచాడు. కాబట్టి కీర్తన గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. నిజంగా మనం చూసుకుంటే బైబిల్ ఈ కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు నిజంగా మన జీవితాలు దగ్గరగా అనిపిస్తుంది. నిజంగా చదవాల్సినట్టుగా చదివితే మన జీవితాలు బాగా దగ్గర అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు భక్తులు కూడా అలాంటి అనుభవాలు ఉండలేరు, ఈరోజు మనకు కూడా జనరల్గా అలాంటి అనుభవాలే ఎదుర్కొంటుంటాం. వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు వాటిని రాశారు. ఎగ్జాక్ట్ మనం కూడా వెళ్తున్నప్పుడు ఏంటంటే, అందుకనే ఈ గ్రంథంతో మనల్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అంటే ఆ రోజున వాళ్ళ భక్తులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ దావీదు ఉన్నాడు అనుకోండి, దావీదు ఊరి అంతా కూడా ఆయన అంతా సాఫీగా తన జీవితం సాగిపోతుందని వినలేదు. ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు, దావీదు కూడా చాలా శ్రమలు పడ్డాడు. అవన్నీ కూడా బైబిల్ అని రాసి ఉంచాడు, కీర్తన గ్రంథం రాసి ఉంచాడు అన్న, కీర్తన రూపంలో రాశాడు. మనం ఏంటంటే ఒక్కోసారి దావీదు గురించి చదువుతున్నప్పుడు ఏమనుకుంటామంటే, ఆ దావీదు అభిషేకం పడ్డాడు అని కానీ ఈజీగానే జరిగిపోయి అనుకుంటాం. నేను గమనించండి, దావీదు కీర్తనలు ఎక్కువగా ఆయన ఎంత శ్రమలు పడ్డాడు, ఎంత ఇబ్బందులు పడ్డాడు, ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాడంటువంటిది కీర్తన గ్రంథంలో క్లియర్గా మనకు అర్థమవుతుంది. మనం మామూలుగా దావీదు యొక్క చరిత్ర గ్రంథాల్లో మిగిలిన గ్రంథాల్లో చదివినప్పుడు ఆయనకి ఏ ప్రాబ్లం కూడా పెద్దగా బాధించలేదేమో అని మనకు అనిపిస్తుంది. ఒక సమయాల గ్రంథంలో ఇలాగ మనం చదివనుకోండి దావీదు గురించి,
మనకి అనిపిస్తుంది ఆయన ప్రతి పరిస్థితి పైన ప్రతి పరిస్థితిని ఈజీగా జయించుకుంటూ వచ్చాడేమో అనిపిస్తుంది మనకి. ప్రతిదీ కూడా ఆయన ఎక్కువగా ఏది బాధించలేదేమో, ఎక్కువగా ఏది ఇబ్బంది పెట్టలేదో అనిపిస్తుంది. కానీ కీర్తన గ్రంథం చదివితే ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో బైబిల్లో మనకి అర్థమవుతుంది. కానీ అందుకే కీర్తన గ్రంథం అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు కీర్తన గ్రంథాలు మనకు దొరుకుతుంటాయి. కానీ ఇలాంటి కీర్తనలో దావీదు కూడా ఆయన అనుభవాన్ని ఇక్కడ రాస్తున్నాడు, చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. చూడు అక్కడ అంటున్నాడు, ఆ మొదటి మూడు లైన్లు మనం చదివితే దాదాపు ఒకే విషయాన్ని వేరే రీతిలో దావీదు చెప్తున్నాడు. యెహోవా నా మాటలు చెవినబెట్టుమంటున్నాడు, అంటే ప్రభువా నా ప్రార్థన అంగీకరించి అంటున్నాడు. మళ్ళీ దాన్ని రెండో లైన్లో కూడా నా ధ్యానం మీద లక్ష్యముంచుమని మళ్ళీ వేరే రీతిలో చెప్తున్నాడు. మళ్ళీ మూడో లైన్లోకి వచ్చేసరికి మళ్ళీ అదే మాటను వేరే రీతిలో చెప్తున్నాడు, నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము. ఇప్పుడు చూడండి, దేవ నా ప్రార్థన ఆలకించు అన్న దాన్ని ఇన్ని రకాలుగా దావీదు చెప్తున్నాడు. అంటే చూడండి, దాన్ని బట్టి ఆలోచించండి, దావీదుకి బహుశా ఆ రోజు ఏమనిపించి ఉండొచ్చు అంటే దేవుడు తన యొక్క ప్రార్థన వినట్లేదేమో అనేటువంటి బహుశా ఫీలింగ్ లో దావీదు ఆ రోజున ఉండి ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఆయనకు అనిపించినటువంటి దాన్ని ప్రార్థన చేస్తూ దేవుడు వినట్లేదేమో అన్నట్లు ఆయనకు అనిపించింది కాబట్టి దాని ఏంటంటే ప్రభు నా ప్రార్థన ఆలకించము, దాని మీద లక్ష్య పెట్టు, నా మాటలు చెవియొగ్గుమని చెప్పేసి ఉన్నటువంటి ఆ ఒత్తిడిలో ప్రెషర్లో దావీదు ఈ రకమైన ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఆ తర్వాత మాట అంటున్నాడు, చూడండి నిన్నే ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఒక మనిషి అందులో ఒక ప్రత్యేకత ఉంది, నిన్నే ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మన ప్రార్థనలో ముఖ్యంగా మన మనసులో మెదాల్సినటువంటి కార్యములు ఏంటి, మన మనసులో ఉండాల్సినటువంటి కార్యములు ఏంటి? ఆయన నీకే ప్రార్థన చేస్తాను అంటలేదు, నిన్నే ప్రార్థన చేస్తాను అన్నాడు. ఒకసారి చూడండి, నిన్నే ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఆయన ప్రార్థనలో కేంద్రం ఏంటి, ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నే ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నానంటే ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యలను ఎక్కువగా మనం హైలైట్ చేసుకుంటాం, మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి మనం ప్రార్థన చేస్తుంటాం. అంటే మన ప్రార్థనలో ముఖ్యంగా ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎక్కువ మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటిది, మనల్ని ప్రేరేపించేటువంటిది మనకున్నటువంటి శ్రమలు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి కొరతలు. ఒకసారి ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువగా ఉంటాయంటే మనకి, మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తాం, కానీ మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన గురించి మనం ఆలోచించాం. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలను తలుచుకుంటూ ప్రార్థన చేస్తాం, కానీ నిన్నే ప్రార్థిస్తున్నప్పుడు అర్థం ఏంటంటే దేవుడు తన ఎదురుగా ఉన్నట్లుగా ఆయనకి చెప్పుకున్నట్లుగా దావీదు ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఒకసారి మనం ప్రార్థన చేస్తాడు అలా చేయము. మనం ఏంటంటే ఒకసారి మనుషుల గురించి ఆలోచిస్తాం, మన చుట్టూ ఉన్న మనుషులను బట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రార్థన చేస్తుంటాం, లేదా మనకున్నటువంటి సమస్యలను బట్టి ప్రార్థన చేస్తుంటాం. మనకు ప్రేరేపించేది ఇవన్నీ కూడా శ్రమలు ఇబ్బందులు ఇవే, లేదా మనుషులు. కానీ తర్వాత ఇక్కడ అన్నాడు నేను నిన్నే ప్రార్థిస్తున్నాను. అంటే ఆయన ప్రార్థనలో ముఖ్యమైన గురి ఏంటంటే దేవుడు. శ్రమలు ఎక్కువ ఉన్నాయి కదా, ఒత్తిడిలో ప్రార్థన చేస్తాను చెప్పట్లేదు. ఇప్పుడు చాలా మంది అలాగనే ప్రార్థన చేస్తారు, శ్రమలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, శ్రమలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ప్రార్థన ఎక్కువ చేస్తుంటాం, ఇప్పుడు బాగా కన్నీరు కారుస్తుంటాం బహుశా. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రార్థనలో నేను నిజంగా ఇన్స్పైర్ చేసింది దేవుడు కాదు, నీ ముఖ్య ఉద్దేశము గురి దేవుడు కాదు, శ్రమ లేక ఒత్తిడిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు శ్రమలకు ఒత్తిడిలో ప్రార్థన చేస్తే మన మనసులో ఎక్కువ మెదిలేది శ్రమలే కానీ దేవుడు కాదు. కానీ ఇక్కడ దావీదు అన్నాడు, దేవుడు నేను నిన్నే ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అనేటువంటిది దేవునికి మనిషికి మధ్య జరిగేటువంటి విషయం అది. ప్రార్థన అంటే నా యొక్క అనుభవాన్ని ఊరు జస్ట్ చెప్పుకునేటువంటిది కాదు, ప్రార్థన అంటే దేవునికి మనిషికి మధ్య జరిగేటువంటి ఒక కార్యం ఇది. అందుకే ఇక్కడ దావీదు అన్నాడు నిన్నే నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అంటున్నాడు. ఇప్పుడు అందుకంటాను చూడండి, ప్రార్థిస్తున్నప్పుడు మన మనసులో మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తి మెదరాలి మన మనసులో. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుని గురించినటువంటి ఆలోచన మనకు ఉండాలి. ప్రార్థన కాదు ప్రాముఖ్యము, ప్రార్థన చేస్తావు నువ్వు కాదు ప్రాముఖ్యం. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆయన నీకు ప్రాముఖ్యం అవ్వాలి ప్రార్థనలో. ఎందుకంటే నువ్వు బ్రతిమాలుకున్నావు కాబట్టి నువ్వు పొందుకుంటానటువంటిది కాదు, నువ్వు సమస్యలు ఉన్నావు కాబట్టి నువ్వు పొందుకుంటానటువంటిది కాదు, నువ్వు చెప్పాల్సిన వ్యక్తికి చెప్తున్నావు కాబట్టి నువ్వు పొందుకుంటావు. అంటప్పుడు అర్థం ఏంటంటే నీ ప్రార్థన ముఖ్య ఆధారం దేవుడు అవుతున్నాడు కాబట్టి, మనం ప్రార్థన చేసే దేవుని కాబట్టి మెదలాల్సింది కూడా మనం ఎవరినైతే అడుగుతున్నామో ఆయన మనసులో మెదలాలి. నేను వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి చూస్తే నేను మాట్లాడుతున్నాను, అంటే మాట్లాడదు కాబట్టి మాట్లాడలేదు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాను నేను. అలాగనే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం దేవునితో మాట్లాడుతున్నాం. అందుకే దావీదు అన్నాడు నిన్నే నేను ప్రార్థిస్తాను, నీకే ప్రార్థిస్తున్నాను అంటే నిన్నే ప్రార్థిస్తాను అంటే నా ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రభువా ముఖ్యమైన గురి నువ్వే అంటున్నాడు.
ప్రార్థన మనల్ని డామినేట్ చేయకూడదు, లేదంటే మనల్ని ప్రార్థన డామినేట్ చేయకూడదు. మనల్ని కానీ ప్రార్థన కానీ దేవుడు డామినేట్ చేయాలి. అంటే అంతగా దేవుని యొక్క ప్రభావం మన ప్రార్థనలో ఉండాలి, మన మనసులో ఉండాలి. అంటే ఒకసారి దేవుని గురించి ఆలోచన చేయం. మనసేపు ఏంటంటే నేను ఎక్కువగా బాగా ప్రార్థన చేయడం మీద మనసు పెట్టి నేను ప్రార్థనని డామినేట్ చేస్తుంటాను, లేదా ప్రార్థన నన్ను డామినేట్ చేస్తుంది. నువ్వు ప్రార్థించడం ముఖ్య ఉద్దేశం కాదు, తెలిపాల్సిన వ్యక్తికి తెలుపుతూ ఉన్నావు. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడినాడు కాబట్టి, ఆయన అడగమన్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వస్తాను అడగడానికి. అందుకని దాని దగ్గర అన్నాడు, నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. అంటే ప్రభువా, నేను నిజంగా చేసేది నీకు ప్రార్థన చేస్తాను, ఆ శ్రమలు వచ్చినాయి కాబట్టి నా ప్రార్థన చేయట్లేదు. నిజంగా నువ్వు అడగమన్నావు కాబట్టి నేను నీకు విషయాన్ని చెప్తాను, నా ప్రార్థన ముఖ్య గురి నువ్వే అంటున్నాడు. నిజంగా ఇప్పుడు ఆలోచించిన ఒకసారి ఆ ప్రకారం మనం నిజంగా ప్రార్థన చేస్తున్నాము. ఒకసారి ఆలోచించాం, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖ్య గురి దేవుడై ఉండాలి. మనం దేవుని ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు మన మాటల్ని మన ఆలోచనల్ని దేవుడు ప్రభావితం చేయాలి, కానీ పరిస్థితులు శ్రమలు కాదు. దేవుడు అంటున్నాడు నిన్నే ప్రార్థిస్తున్నాను. కొంచెం ఆ మూడు వచనం చదవండి. చూడండి, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుందును. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుందును. చూడండి, ఇక్కడ అంటున్నాడు ప్రార్థన సిద్ధము చేసి కాచుందును అంటున్నాడు. ప్రార్థనని నేను సిద్ధం చేస్తాను అంటున్నారు. చూడండి, మొన్న దినాన్ని నేను ధూపవేదిక గురించి చెప్పాను. ఆ ధూపవేదిక అంటే దాన్ని యాజకుడు సిద్ధపరుస్తాడు. ధూపవేదిక అంటే ప్రార్థన. ఆ ధూప ఊరిని క్యాజువల్గా వెళ్ళిపోయి ఊరిని అక్కడ ఏదో పడేసేటువంటిది కాదు. అది దాని కొరకు యాజకుడు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దానికి పద్ధతి ఉంది, క్రమం ఉంది. ఆ క్రమం చొప్పున పద్ధతి చొప్పున ఆ కార్యాలను ఆయన చేయవలసి ఉంటుంది. ప్రార్థన విషయానికి వస్తే కూడా అంతే. ఇక్కడ అంటున్నాడు, నేను నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి కాచి ఉంటాను. అంటే నేనేం ప్రార్థన చేయాలో ముందుగా నేను సిద్ధం చేసుకుంటాను అన్నాడు. చూడండి, ప్రార్థన మనం దేన్ని అడుగుతున్నామో మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు యాజకుడు ఊరిని వెళ్ళిపోయి ధూపం ఎలా పడతాను విసరడానికి వీల్లేదు, ఎలా పడతాను చేయడానికి వీల్లేదు. దాని కొరకు సిద్ధపడాల్సి ఉంటుంది. అలాగనే మనం కూడా దేని దగ్గరకు వచ్చినప్పుడు వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా మనం దేని కొరకు ప్రార్థన చేస్తే మన ముఖ్య గురి ఏంటో దాన్ని సిద్ధపడాలి. దాన్ని మనం దేవుణ్ణి అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ప్రార్థన చేసేసి ఏంటంటే మనం ఏంటంటో చేస్తాం. ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే ఉద్దేశంతో, లేదంటే ఎక్కువసేపు చేయాలేమో అనుకుని, ఎక్కువసేపు చేయపోతే బాగుంది అనుకుని ఏవో చేయడానికి, అలా టైం పాస్ చేయడం కోసం వేరే వేరే ఏవో మనం మాట్లాడుతుంటాం అనవసరమైన విషయాలు. నిజంగా ఉద్దేశపూర్వకంగా దాన్ని మాట్లాడడం, ఉద్దేశపూర్వకంగా ప్రార్థన చేయం. ఏదో ఎక్కువసేపు చేయాలి కాబట్టి దీర్ఘ ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తాం. గమనించండి, అలాంటి మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అన్ని జన వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దన్న రేసు ప్రభు. అంటే నువ్వు అవసరానికి మించి నెక్స్ట్ ఒక్క మాట కూడా మాట్లాడితే ప్రేయర్లు అంటున్నారు. ఆ విషయం చాలా మంది నేర్చుకోవాలి. వ్యర్థంగా ఒక్క మాట కూడా ఊరిని ఏదో చెప్పాలి కాబట్టి, ఏదో చేయాలి కాబట్టి అలవాట్ల ప్రకారం అలా చేయదు అంటున్నాను. సో నిజంగా కనుక మనం సిద్ధపడ్డాం అనుకుని ఎంతవరకు సిద్ధపడ్డా అంతవరకు మనం సిద్ధపడకపోతే ఏంటంటే అటు ఇటు అటు ఇటు ఏదో బట్టి చేస్తుంటాం. అదే మనం ముందుగానే ప్రిపేర్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా దేని కొరకైతే మనం ప్రిపేర్ అయ్యాం ఎగ్జాక్ట్గా ఆ బార్డర్స్లోనే ఆ కార్యం చేసి మనం ముగిస్తాం. అంటే ఇష్టానుసారి మనం వెళ్తుంటే అర్థం ఏంటంటే మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేదని అర్థం. కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అటు ఇటు ఏది పడుతుంది, ఏదో టాపిక్స్ మనం ఏదో సందర్భం లేనటువంటి విషయాలు మనం చెప్పుకుంటాం. ఇది సిద్ధపడ్డామంటే సిద్ధపడ్డ లక్ష్యం ఏంటంటే దేనికి ఏ ఉద్దేశం మీద మాట్లాడదలుచుకున్నా, ఏ ఉద్దేశం ప్రార్థన చేయదలుచుకున్నా ఎగ్జాక్ట్ అంతవరకు చేసి ముగిస్తాం. అంతమించి వేరే వేరే విషయాలు అందులోకి తీసుకుని సిద్ధపడేటువంటి వాళ్ళ లక్షణం అలా ఉంటుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ప్రభు ఉదయం నేస్తాన్ని నేను సిద్ధపరుస్తాను అంటున్నాడు. చూడండి, అంటే దేవునికి ప్రార్థించడానికి భక్తుడు ఎంతగా ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ప్రార్థన అంటే ఎలా పడితే చేయడానికి వీలేదు అన్నాడు. ఉదయం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. నీ సన్నిధిని సిద్ధము చేసి కాచిందును. నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధం చేస్తాను. చూడండి, ఈరోజు మనం ఎంత బిజీ అయిపోతున్నాం అంటే ఏదో మనకు ప్రార్థన చేయడం టైమే దొరకట్లేదు. అండి, మనం ఏమనుకుంటాం అంటే నాకు ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి, నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి, పనులు ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థన చేయలే పద్ధతి అర్థం చేసుకుంటా అనుకుంటారు. కానీ గమనించి మనం ఎంత బిజీ ఉన్నా సరే ప్రార్థన అంతా విడిచిపెట్టడానికి వీలు లేదు. దావీదు రాజు అయ్యింది కూడా ఇంకొన్నో ప్రార్థన చేసేవాడు. ధాన్యాలు గొప్ప అధికారం ఇంటి కూడా రోజుకు 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. రాజభవనం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళి తలుపు కిటికీలు తీసి ఎరుసలేము తొట్టు తిరిగి ధాన్యాలు ప్రార్థన చేసేవాడు. అంత అంత హై స్టేటస్లో ఉండి అంత పెద్ద జాబ్ చేస్తూ ఆ పొజిషన్లో ఉంటూ ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఉదయం రాజభవనంకి వచ్చి రాజుగారి దగ్గర ఉంటే ఆయా కార్యములు నిర్వహిస్తున్నప్పుడు కూడా
మధ్యాహ్నం ప్రార్థన చేసే టైం వస్తే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి కిటికీ తలుపు తెరిచి ప్రార్థన చేసేవాడు, మళ్ళీ సాయంత్రం చేసేవాడు. గమనించండి, ఒకసారి అనుకుంటామంటే మనం ఎంత బిజీగా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకుంటాం అనుకుంటాం. దేవుడు అలాగనా కాదు. దేవుడు విసుకొని తిమ్మ ప్రార్థన చిన్న తర్వాత దేవుడు ఆల్రెడీ ఆయన మైండ్ సెట్ ఏంటో ఆనాడు చెప్పేశాడు, మీరు ప్రార్థన చేయాల్సింది అన్నాడు దేవుడు. కాబట్టి మరలా మనం నాకు బిజీగా ఉన్నాను కాబట్టి ప్రార్థన చేయలేకపోతే అన్నానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన అర్థం చేసుకుని ఆల్రెడీ చెప్పేశాడు. ఆయన ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం నువ్వు రావాలి. ఆయన అదే అర్థం చేసుకుంటాడు, కానీ ఆయన వాక్యం వ్యతిరేకంగా నువ్వు వస్తే ఆయన అర్థం చేసుకోడు. కాబట్టి అక్కడ దావీదు అంటున్నాడు, ఒకసారి చదువుకున్నాం, యెహోవా నా మాటను చెవినబెట్టు, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము, నా రాజా నా దేవ నార్త ధ్వని ఆలకించవచ్చు. నిజంగా ఎందుకని ఎన్నిసార్లు ఆ మాట మాట్లాడుతుంటే, ఒకసారి ఏంటంటే ఈ పరిస్థితులు మనం డామినేట్ చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధి చేరట్లేదేమో అని మనకు అనిపిస్తుంది. ఎరుదులో విశ్వాసకి మనకు కావాల్సిన నిశ్చయత ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడంటే నిశ్చయత మనకు కావాలి. చాలా మనకు నిశ్చయత ఉండదు. అందుకనే ప్రార్థన అంటే బలహీనమైనటువంటి స్థితిలో ప్రార్థన చేస్తుంటాం మనం. దేవుడు మనకేంటంటే, ఒకసారి మన అనుభవాలు ఎక్కువ మనం డామినేట్ చేస్తున్నప్పుడు నా ప్రార్థన అంగీకరించట్లేదు, అందుకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాం మనం. అందుకని ఎప్పుడైనా సరే చూడండి, అందుకని మన ఆలోచనలు మన మనసు ఎప్పుడు కూడా వాక్య పరిధిలోని తీసుకొని రావాలంటాను. ఎందుకంటే దేవుడిని విడిచిపెట్టడు, కానీ ఒకసారి మనకు అలాగున్నా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది మాత్రం అది కరెక్ట్ అనేటువంటిది కాదు. అది దావీదుకి అనిపించవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. మన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తారు. అందుకని చూడండి, దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ చెప్పిన వాళ్ళు గురువారం చెప్పేది జ్ఞాపకం చేస్తున్నాను. లోపం వేసినప్పుడు పొగ పైకి వెళ్తుంది. అది మీరు చూసినప్పుడు మీరేం గ్రహించాలంటే, అలాగనే మీ ప్రార్థన నా చెవులకి వస్తుంది. పొగొచ్చుడు ఖచ్చితంగా అది గాల్లో కలగైతే పైకి ఆకాశంలోకి వెళ్తుందో, అలాగున్నే మీ ప్రార్థన ఖచ్చితంగా పరలోక రాజ్యము చేరతన్న నిశ్చయతని దేవుడు మనుషులకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎప్పటికీ దేవుడు ప్రార్థన గురించి ఉపమానాలు చాలా చెప్పినప్పటికీ ఇంకనో మనం ఒకసారి ప్రార్థన దోటి పడుతుంటాం. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు లేదని సందేహం మనం కలుగుతుంటాం. గమనించండి, ప్రార్థన తప్పకుండా మన దేవుడు ఆలకించేటువంటి వాడు. ఎందుకంటే ఆలకిస్తానని ఆయనే చెప్పాడు, నేను ఆలకిస్తాను కాబట్టి మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మనం అనలేదు ప్రభు నేను ప్రార్థన చేస్తాను ఆలకిస్తావు అని. మనం అంటే దేవుడు నేను సరే మీరు చేయండి నేను ఆలకిస్తాను అనలేదు. ఆయనే వినడానికి ఇష్టపడే అన్నాడు, మీరు ప్రార్థన చెయ్యండి. ఇనిషియేట్ చేసింది ఆయన, నేను స్టార్ట్ చేసింది ఆయన. విషమ రెస్పాండ్ అయ్యి ప్రభుని ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు గమనించండి, ఒక్కోసారి ఏంటంటే మన అనుభవాలు మన ప్రార్థన జీవితాన్ని ఎక్కువ డామినేట్ చేస్తుంది. అలా ఉండనేకూడదు. నిన్నే ప్రార్థిస్తాను, మన ప్రార్థనలో దేవుడే ప్రధానం మనకి. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు మన మనస్సుల్లో మెదలాల్సి ఉంటుంది. నిన్నే ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించము, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరుస్తున్నాను అంటున్నాను. ఇప్పుడు గమనించాను, ఎందుకంటే ప్రార్థన గురించి మనం కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. ప్రార్థన ఎలా పడితే చేయడానికి వీలు, దానికి తగ్గట్టుగా మనం సిద్ధపడాలి. అలాగ ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన పరలోక రాజ్యము చేరుతుంది. దావీదు అంత భక్తుడే, కానీ ఒకసారి ఆయన కూడా అలా అనిపిస్తుంది, దేవుడు విడిచిపెట్టేసేమో అనిపిస్తుంది. అందుకని చూసారు, దావీదు కూడా అన్ని సాఫీగా జరిగిపోలేదు. మనం ఏమనుకుంటామంటే దావీదు అభిషేకింపబడ్డాడు కాబట్టి దేవుని యొక్క సహాయం ఎక్కువగా సమృద్ధిగా దొరుకుతుందేమో దావీదు అనుకుంటాం. లేదు, దేవునికి దావీదు అంత ఇంపార్టెంటో ఇప్పుడు మనం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మనం ఒకసారి ఏమనుకుంటామంటే దావీదు అభిషేకింపబడ్డాడు కాబట్టి దావీదు పట్ల ఒక ఉద్దేశం ఉంది కాబట్టి దావీదు ప్రార్థన చేయగానే దేవుడు ఆలకిస్తాడు, దావీదు శ్రమలు రాగానే దేవుడు తప్పిస్తాడు అనుకుంటాం. లేదు లేదు, దావీదుకి ఎంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడో మనకు కూడా అంతే ప్రాధాన్యతను దేవుడు ఇస్తున్నాడు. ఒకసారి మనం ఏమనుకుంటాం, దావీదు మనకంటే గొప్పడు కాబట్టి దావీదుకి దేవుడు ఈజీగా సహాయం చేస్తాడు, మనకంత ఈజీగా సహాయం చేయట్లేదు అనుకుంటాం. దేవుడు అలాగున కాదు, దేవుడు అలా ఉండట్లేదు. మనకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే ఒకసారి మనకి దావీదుతో మనం పోల్చుకున్నప్పుడు మనం అల్పులుగా మనం కనబడుతుంటాం. కానీ ప్రార్థన అంగీకరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి నీ స్థాయిని బట్టి నీ వాల్యూని బట్టి దేవుడిని ప్రార్థన అంగీకరిస్తానటువంటిది కాదు. అక్కడ దావీదుని పిలుచుకున్నాడు, మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. కాకపోతే అంటే మనకు కూడా అలా అనిపిస్తుంది, మరి దావీదు అభిషేకింపబడ్డాడు కానీ ఆయన కూడా బోల్డ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు. ఇంకా చెప్పండి, మనకు వచ్చిన చాలా కష్టాల కంటే దావీదుకు వచ్చిన కష్టాలు ఎక్కువ. అభిషేకింపబడినప్పటికీ చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు ఆయన. ఆయన దావీదు అభిషేకింపబడ్డాడు, భక్తుడే అయినా సరే ప్రార్థన చేశాడు. నేను అంటాను, మనం కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నప్పటికీ, మనల్ని కూడా దేవుడు అన్నింటినీ మనం జయించడానికి మనకు సామర్థ్యం ఇచ్చినప్పటికీ, కృపను ఇచ్చినప్పటికీ, మనల్ని కూడా దేవుడు పిలుచుకున్నప్పటికీ, మనకు శ్రమలు వచ్చిన మనం కూడా దావీదు వలె ప్రార్థన చేయవలసి ఉంటుంది. దావీదు అంతకు అభిషేకింపబడినప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ దావీదే ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రార్థన చేయవలసే ఉంటుంది.
దావీదు ఏం చెప్తుంటే, నేను అంత గొప్పవాడిని అయినా సరే నేను కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను దేవునికి ప్రార్థన చేశాను అంటున్నాడు. నేను అర్థం అంటే ఇప్పుడు మనం కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కూడా దేవునికి ప్రార్థనే చేయవలసి ఉంటుంది. ప్రార్థన కాకుండా వేరే రూట్ ఏమీ లేదు, ప్రార్థన ద్వారానే కార్యం. అందుకే అంత భక్తుడు ప్రార్థన చేసే శ్రమలు వచ్చినప్పుడు, అందుకే అన్న మనం కూడా ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థన బట్టి ఇంకెక్కువ మనం ఆధారపడాలి. నామకార్థంగా మనం ప్రార్థన చేయొద్దు. మనకున్న ప్రాబ్లం మనం నామకార్థంగా చేసుకుని వెళ్ళిపోతుంది, అందుకని మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నామకార్థంగా చేయనే చేయొద్దు. మనం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం దానికి సిద్ధపడి చేయాల్సిన రీతిలో ఖచ్చితంగా దాన్ని మనం చేయవలసి ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టిన ఎప్పుడు కూడా ఏది కూడా ఏ కార్యమైనా సరే నామకార్థంగా చేయగానే చేయకండి. ఎప్పుడైనా ఒకటి మీరు చేసినప్పుడు ఊరిలో చేస్తుంటే నేను ఎందుకు అలా చేసాను, ఎక్కడ అలా చేయకూడదు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన నామకార్థం ఏది చేయొద్దు, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ముందు ముందు మనకి. నమ్మకం చెప్పకుండా జెన్యున్గా రియల్గా మనం హృదయ రోతుల్లోనే మనం ప్రార్థన దేవునికి చేయాలి. ఎందుకంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దావీదు ఆ రోజున అలాగున్న ప్రార్థన చేస్తాడు. అందుకంటున్నాడు దేవ నేనే నిన్ను ప్రార్థిస్తున్నాను అన్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఈ ప్రార్థన విషయాలకు మనం ఏదైతే మనుషులు నేర్పించిన దాన్ని బట్టి సాంప్రదాయం ఏదైతే మనం ప్రార్థనకి యాడ్ చేసుకున్నామో అన్నింటినీ తొలగించుకోవాలి. వాటిని పక్కన నిజంగా జెన్యున్గా ఏదైతే నిజమైనటువంటి ప్రార్థనో ఆ ప్రార్థనే మనం చేయాల్సి ఉంటుంది. అందుకనే ప్రార్థన గురించి నేర్చుకోవాలంటున్నాను, ప్రార్థన గురించి మనం సిద్ధపడాలంటున్నాం. దావీదులందరి భక్తుడు అభిషేకింపనప్పుడు కూడా ఆయన కూడా ఒకసారి అనిపించింది, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించట్లేదని అనిపించింది. అయితే మనకు అనిపిస్తుంది కానీ అది వాస్తవం కాదు. తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దావీదులాంటి గొప్ప విశ్వాస గొప్ప భక్తుడే ప్రార్థన చేసుకుని సమస్యలను జయించినప్పుడు మనం కూడా తప్పకుండా ప్రార్థన చేస్తే మనం కూడా సమస్యల్ని జయిస్తాం. అందుకని ప్రార్థనలో ముఖ్య గురి మనకు ఉండాల్సింది దేవుడు. నేను ప్రార్థన చేస్తున్నాను అది కాదు, నేను దేవునికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన అంటే ఏదో ఆచారం, ఏదో ఒక కార్యం కాదు చేసుకొని ముగించేసుకోవడానికి, అది దేవునికి మనిషికి మధ్య జరిగేటువంటిది. ప్రార్థన అంటే ఒనసరిగా నేను ఏదో చేసుకుని వెళ్ళిపోయి ఆచారంగా చేసుకొని ముగించేసేటువంటిది కాదు, ఇది దేవునికి నాకు మధ్య జరిగేటువంటి ఒక కార్యం. ఇది అలా ఉండాలి. అందుకే అందుకే దావీదు అంటాడు నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తాను, ఒకరు మీరు గృహంలో ప్రార్థన చేస్తారు ఇమీడియట్గా ప్రార్థన అంటే మీరు స్టార్ట్ చేద్దాం. ఒకసారి మీ మైండ్ ఒక దానికి ట్యూన్ చేయబడాలి. ముందు మీ మనస్సు దేవుని మీద మీ మైండ్ వెళ్ళాలి. అంత వెళ్ళే వరకు ధ్యానించిన అవసరం అయితే అప్పుడు మీకు నిజంగా మైండ్లో దేవుడు వచ్చిన తర్వాత మీరు దాని ప్రార్థనని స్టార్ట్ చేయాలి. అది అలవాటు చేసుకుంటే ప్రార్థన ఇంకా కొంచెం బెటర్గా మనం చేయగలుగుతాం. అందుకని అప్పటివరకు ఏవో పనులు చేసుకొస్తాం, టక్కని కూర్చొని ప్రార్థన చేసేదాం అనుకుంటాం. అంటే నీకు అంత వెంటనే నీ మైండ్ ఇందులో నుంచి అందులోకి షిఫ్ట్ అవ్వదు, అందులో ఇందులో నుంచి అందులో ట్యూన్ అవ్వదు. అందుకే ఒకసారి ఏం చేయాలంటే ధ్యానించాల్సి ఉంటుంది ఒక్కోసారి. అంటే అందుకని ప్రార్థన సిద్ధపడాలంటున్నాను. ఇప్పుడు గబుగా మన ఇంట్లో ఏవో పనులు చేసుకుని వెంటనే వచ్చి సరిపడే టైం ఏంటి నేను ప్రార్థన చేసుకొని గబుక్కుని ప్రార్థన చేసుకోవాలనుకుంటే ప్రార్థన అయితే చేస్తామేమో, కానీ దేవునికి నిజంగా నువ్వు ప్రార్థన చేస్తాన గ్యారంటీ ఏమీ లేదు. కానీ నిజంగా నేను ప్రార్థించాలనుకుంటే అది నిజంగా దేవుడు అంటాడంటేనే ప్రార్థన చేయాలి, లేకపోతే చెడు ఉపయోగమే లేదు. ఒకటి నేర్చుకోండి, ఏదన్నా మనం చేయాలనుకున్నప్పుడు దేవుడు అంగీకరిస్తాడంటేనే చేయండి, లేకపోతే ఎవరైనా చేయాల్సిన అవసరమే లేదు. మనం చేసేది దేవుడు అంగీకరించాలి, చేయడం కోసం చేసుకోము, దేవుడు అంగీకరించడం కోసం చేయాల్సి ఉంది. అలాంటప్పుడు దేవుడు అంగీకరించాలంటే దేవుడు ఎలా చేయమన్నాడు అలా చేయడం నేర్చుకోవాలి మనం. అలాంటప్పుడు దేవుడు అంటున్నాడు ఊరిని ఎలాబడితే చేయదు, దేవునికి మనం ప్రార్థన చేయాలి అని ఫస్ట్ నీ మైండ్లో దేవుడు రావాలి. ప్రాబ్లం కాదు నీ మైండ్లో రావాల్సింది, నీ మైండ్లోకి రావాల్సింది దేవుడు. ఆ దేవుడు వస్తే అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయండి. ఆ ప్రార్థన చాలా బెటర్గా ఉంటుంది. ఆ ప్రార్థన వల్ల మనం బలం ఖచ్చితంగా పొందుకుంటాం. లాస్ట్ చెప్పిన చూస్తారు మన గురువారం, ప్రార్థన అనేటువంటిదే దేవునికి దగ్గరికి నిన్ను నడిపిస్తుంది. దేవునితో మనకున్న సహవాసములో ఆ సహవాసాన్ని బలపరిచేది ప్రార్థన. అందుకనే ప్రార్థన ఖచ్చితంగా చాలా ఆశీర్వాదం. అందుకనే ప్రార్థన చేసే వాళ్ళకి ప్రార్థన చేయనటువంటి వాళ్ళకి వ్యత్యాసం ఈజీగా చెప్పేసి, ఎందుకంటే ప్రార్థన చేస్తే మనం దేవుని దగ్గర జరుగుతుంటాం. ప్రార్థన ఎందుకంటే ప్రార్థన అంటే శాస్త్రం అంటే దేవుని దగ్గర నడిపించేది ప్రార్థన. అందుకంటే ప్రార్థన అంటే నిజంగా చెడు నేర్చుకోవాలి. నీకే నిన్నే నేను ప్రార్థిస్తున్నాను. అలా మనం కూడా దేవుని నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అంత జెన్యున్గా మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ద్వారా ఏ ఆశీర్వాదం అయితే ఉన్నాయో బైబిల్లో అవన్నీ ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తారు. అందుకనే దావీదులాగా మనం కూడా ప్రార్థన చేయడం నేర్చుకుందాం. సమస్యలు కాదు మనం డామినేట్ చేయాల్సింది, పరిస్థితి కాదు మనం డామినేట్ చేయాల్సింది, మనం నిజంగా డామినేట్ చేయాల్సింది దేవుడు. దేవునికి మనం ప్రార్థన చేయాలి.